శ్రీ రేణుకాంబ మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిషులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంఎన్ శాస్త్రి గారు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవ శక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు ఫోన్ నంబర్ ఎయిట్ బెంగళూరు ఆగస్టు ఎనిమిది ఆదివారం పుష్యమి నక్షత్ర యుక్తమైనటువంటి అమావాస్యతో కూడిన ఈ రోజున కొన్ని రాసుల వారికి అఖండ రాజయోగం అనేది ప్రాప్తించబోతోంది ఈ రోజు నుంచి ఈ యొక్క రాసుల వారికి కొంతకాలం వరకు కూడా కూర్చొని తిన్న తరగనంత ఆస్తిని కూడబెట్టేటటువంటి జాతకం కలగబోతోంది గ్రహాలలో జరిగేటటువంటి మార్పుల వలన అదే విధంగా వస్తున్నటువంటి ఈ పుష్యమి యుక్తమైనటువంటి ఆదివార అమావాస్య రోజు నుంచి ఈ యొక్క రాసుల వారు వారి జీవితంలో ఇప్పటి వరకు చూడనంత ధనాన్ని చూడబోతున్నారు వీరు సంపాదించేది కూడబెట్టేది ఇకపై వీరి తరాలు తిన్నా తరగనంతగా ఉండబోతోంది వీరి యొక్క పని ఏదైతే మొదలు పెట్టబోతున్నారో ఆ ప్రతి పని కూడా నూరింతలుగా ఫలితం ఇవ్వడంతో ఆర్థిక పరమైనటువంటి స్థితిగతులు ఎంతో ఉన్నతంగా వీరికి ఉండబోతూ ఉన్నాయి వీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా విజయమే ఉంది అది వ్యాపారమైనా వృత్తి అయినా పెట్టుబడైనా లేదా భూ కొనుగోలు అయినా లేదా గృహ సంబంధ వాహన వస్తు కొనుగోలు అయినా ఏదైనా కూడా ప్రతిదీ కూడా వీరికి ఉపయుక్తంగానే ఉండబోతోంది అలా ఉండడం వల్ల వీరు వాటి ద్వారా ప్రతిదీ కూడా రూపాయి సంపాదించడంలోనే వీరి యొక్క ఆలోచన విధానం మారబోతోంది మరి అలాంటి రాజయోగం అదేవిధంగా కూర్చుని తిన్న తరగనంతటి ధన ప్రాప్తి కలగబోతున్నటువంటి రాసులు ఎవరు వారికి సంబంధించిన వివరాలేంటి వారి జీవితంలో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం అసలు మర్చిపోకండి మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఉండి ఇలాంటి మంచి మంచి విషయాలు మీకు మేము అందించగలుగుతాం ఈ యొక్క రాసుల వారు ఎవరైతే ఈ యొక్క అఖండ రాజయోగం ధన ప్రాప్తిని పొందబోతూ ఉన్నారో వారిలో మొదటి రాశి కర్కాటక రాశి పునర్వసు నాలుగవ పాదము పుష్యమి ఒకటి రెండు మూడు పాదములు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశిలోనికి చెందుతారు బృహస్పతి మినహా అన్ని ఇతర నెమ్మదిగా కదలి గ్రహాలు కూడా ప్రస్తుతం రాశులపై తమ సంచారాన్ని కొనసాగిస్తాయి శని మకర రాశిలో ఏడవ ఇంట్లో పదకొండవ ఇంట్లో వృషభ రాశిలో రాహువు ఐదవ స్థానంలో వృశ్చిక రాశిలో కేతువు ఉండడం వలన గురుడు కుంభరాశిలో ఎనిమిదవ ఇంట్లో ప్రవేశించడం వక్రగతి పొందిన తరువాత మకర రాశిలో ఏడవ ఇంట్లో తిరిగి తన సంచారాన్ని కొనసాగించడం మరలా గురుడు కుంభరాశిలో ఎనిమిదో ఇంట్లో ప్రవేశించడం ఈ మార్పులన్నీ సంభవించిన తరువాత ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఆగస్టు ఎనిమిది రాబోయేటటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి ఈ అమావాస్య తరువాత ఎంతో ఉన్నతమైనటువంటి అనేవి ఏర్పడబోతూ ఉన్నాయి ఆదాయపరమైనటువంటి అభివృద్ధి వీరు చూడబోతూ ఉన్నారు తద్వారా వీరి ఆర్థిక స్థితి ఏదైతే ఉంటుందో అది వంద మెరుగు కాబోతూ ఉంది కర్కాటక రాశి వారికి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ గురువు అనుకూలంగా ఉండడం రాహువు పదకొండవ ఇంట్లో సంచారం చేయడం వలన ఆర్థిక అభివృద్ధి ఉంటుంది గురు దృష్టి పదకొండవ ఇంటిపై ఒకటవ ఇంటి పైన మరియు మూడవ ఇంటి పైన ఉండడం వలన వీరు ఆర్థిక సంబంధ పెట్టుబడుల విషయంలో సరైన నిర్ణయాలనేవి తీసుకోగలుగుతారు వీరు పెట్టినటువంటి పెట్టుబడులకు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ లాభాలను పొందుతారు గతంలో ఉన్న ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి ఇక గురు గోచారం ఎనిమిదవ ఇంట్లో ఉండడం వలన ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉంటుంది అయినా కూడా గతంలో లాభాలు వచ్చిన కారణంగా గురువు అనుకూలంగా లేని ఈ సమయంలో కూడా అదే విధమైన సహనాన్ని తెగింపులను ఉపయోగించి పెట్టిన పెట్టుబడులు అనుకూలమైన ఫలితాలు ఇవ్వకపోవడమే కాకుండా నష్టాలకు కూడా గురి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండడం అవసరం అంతేకాకుండా గురువు గోచారం తిరిగి ఎనిమిదవ ఇంటికి రావడం ద్వితీయార్థంలో పొదుపుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల అనవసరమైన ఖర్చులు తగ్గించుకుని ఆర్థిక సమస్యల నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేయటం చాలా మంచిది గురువు అష్టమ స్థానంలో సంచరించే సమయంలో నష్టం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ సమయంలో తొందరపడి ఆర్థిక పెట్టుబడులు పెట్టకూడదు అమావాస్య రోజున ఆగస్టు ఎనిమిది పుష్యమి నక్షత్రం అయినటువంటి ఆదివారం రోజున మీరు పెట్టాలనుకుంటున్న పెట్టుబడులు ఏవైనా కూడా అమావాస్య అనే ఆలోచన చేయకుండా చక్కగా ధైర్యంగా పెట్టుబడి పెట్టవచ్చు ఆ రోజు పెట్టే పెట్టుబడి నూరు రెట్లు ఫలితాన్ని ఇస్తుందని మన వేద పండితులు చెప్తున్నారు ఇక తరువాతి రాశి వారు చూసుకున్నట్లయితే కనుక మకర రాశివారు ఉత్తరాషాడ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు మకర రాశిలోనికి చెందుతారు బృహస్పతి మినహా మిగిలిన అన్ని ఇతర నెమ్మదిగా కదలే గ్రహాలు ప్రస్తుతం తామున్న రాశులపై తమ సంచారాన్ని కొనసాగిస్తాయి శని మకర రాశిలో ఒకటవ ఇంట్లో ఐదవ ఇంట్లో వృషభ రాశిలో రాహువు మరియు వృశ్చిక రాశిలో కేతువు పదకొండవ స్థానంలో ఉండడం గురుడు కుంభరాశిలో రెండవ ఇంట్లో ప్రవేశించడం వక్రగతి పొందిన తరువాత మకర రాశిలో ఒకటవ ఇంట్లో తిరిగి తన సంచారాన్ని కొనసాగించడం గురుడు మళ్లీ కుంభరాశిలో రెండవ ఇంట్లో ప్రవేశించడం వల్ల ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి అనేది వీరు చూస్తారు అదే విధంగా వీరు తమ స్థితిగతుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం అనేది చాలా చాలా అవసరం ఈ యొక్క ఆగస్టు ఎనిమిది ఆదివారం అమావాస్యతో కూడుకున్నటువంటి పుష్యమి నక్షత్ర యుక్తమైనటువంటి రోజున వీరు వీరి యొక్క ఆర్థిక ఫలితాలు మెరుగుపడాలనే ఆలోచనతో పెట్టే పెట్టుబడులు ఏవైనా కూడా వీరికి వంద రెట్ల ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి తొందరపడి ఎట్టి పరిస్థితుల్లోనూ అధిక పెట్టుబడులు పెట్టి మాత్రం మీరు నష్టాలు తెచ్చుకోకండి ఏదైనా మితంగా పెట్టుకోవాలి కాబట్టి జాగ్రత్తగా మీరు మెయింటైన్ చేయగలిగిన వరకు పెట్టుకుంటే దాని యొక్క ఫలితం అనేది ఖచ్చితంగా నూరింతలుగా ఉంటుంది కూర్చొని తిన్నా తెరగని ఆస్తి అనేది మీ తరాలకు మీరు సంపాదించగలుగుతారు ఎందుకంటే ఈ అమావాస్య తరువాత ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగుండబోతోంది ఉంది ఈ రోజు మనం ఈ వీడియోలో చెప్పుకుంటున్నటువంటి ఈ మూడు రాసుల వారు మాత్రం అత్యంత అధికమైనటువంటి ఫలితాలను పొందబోతూ ఉన్నారు వారిలో ఈ మకర రాశి రెండవ వారు మిశ్రమ ఫలితాలు వీరికి ఉంటాయి గురువు గోచరం రాశిలో ఉండడం వలన ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ గతంలో చేసిన ఖర్చులకు సంబంధించి ఒత్తిడి మాత్రం కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది డబ్బు కొరకు వివిధ రకాల మార్గాల్లో ప్రయత్నించాలి అనుకూలమైన ఫలితం కొంతవరకు మీకు రావడానికి సమయం తీసుకుంటుంది కానీ వీలైనంత వరకు పొదుపుగా ఉండే ప్రయత్నం చేయాలి ఎటువంటి డబ్బు ఖర్చు అయినా వాయిదా వేసే ప్రయత్నం చేయాలి గురువు గోచారం రెండవ ఇంట్లో అనుకూలంగా ఉండడం వలన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది డబ్బు కొరకు మీరు చేసే ప్రయత్నాలు ఫలించి తగినంత డబ్బు సమకూరుతుంది అంతేకాకుండా మీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ అభివృద్ధి చెంది దాని ద్వారా కూడా మరింత ఆదాయం లభిస్తుంది అలాగే కోర్టు కేసులు కానీ వారసత్వ తగాదాలు కానీ మీకు అనుకూలమైన ఫలితం వచ్చి వాటి ద్వారా కూడా మీకు ఆర్థిక లాభాలనేవి కలుగుతాయి అంతేకాకుండా ఐదవ ఇంట్లో రాహు సంచరించడం వలన షేర్ మార్కెట్ కానీ ఇతర స్పెక్యులేషన్ కి సంబంధించిన పెట్టుబడులకు కొంత సామాన్యంగా ఉంటుంది ఇతరుల మాటలకు లొంగిపోయి తొందరపడి కానీ పెట్టుబడులు పెట్టకండి దాని కారణంగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంటుంది ఇల్లు వాహనం మొదలైన వాటిని కొనే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ యొక్క మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోకూడదు పెట్టే పెట్టుబడిని ఆచితూచి అడుగు వేసి పెట్టుబడి పెట్టాలి అలా పెట్టడం ద్వారా వీరి యొక్క స్థితిగతులు అనేవి చాలా చాలా అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి అత్యంత అద్భుతమైనటువంటి ఈ యొక్క ఆదివారం నక్షత్ర యుక్తమైనటువంటి రోజు నుంచి నూటికి నూరు శాతం పెట్టే పెట్టుబడి నూరింతలుగా ఫలించబోతోంది తరతరాలకు తరగని ఆస్తిని వీరు సంపాదించబోతున్నారు ఇక తరువాతి రాశి చూసుకున్నట్లయితే కనుక మేష రాశి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశిలోనికి వస్తారు బృహస్పతి మినహా మిగిలిన అన్ని ఇతర నెమ్మదిగా కదిలే గ్రహాలు తామున్నటువంటి ప్రస్తుతం రాసులపై తమ సంచారాన్ని కొనసాగించబోతున్నాయి శని మకర రాశిలో పదవ ఇంట్లో రెండవ ఇంట్లో వృషభ రాశిలో రాహువు వృశ్చిక రాశిలో కేతువు అష్టమ స్థానంలో ఉంటారు ఇక గురుడు కుంభరాశిలో పదకొండవ ఇంట్లో ప్రవేశిస్తాడు వక్రగతి పొందిన తరువాత మకర రాశిలో పదవ ఇంట్లో తిరిగి తన సంచారాన్ని కొనసాగిస్తాడు గురుడు మళ్లీ పదకొండవ ఇంట్లో ప్రవేశించడం జరిగిన తరువాత వీరి యొక్క జీవితం చాలా బాగుండబోతుంది ఈ యొక్క ఆగస్టు ఎనిమిది ఆదివారంతో కూడినటువంటి అమావాస్య రోజు తరు ఈ యొక్క మేష రాశి వారికి అనుకోని విధంగా ఎంతో ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి అనేది కలగబోతూ ఉంది వీరి యొక్క ఆర్థిక పరిస్థితులు అసలు వీరు ఊహించని విధంగా మారబోతూ ఉన్నాయి కొంత ఆర్థిక పరమైన ఒడిదుడుకులు ఉన్నప్పటికీ రాహువు సంచారం ఆర్థిక స్థితిలో ఉన్న లోపం సూచిస్తోంది ఎలాంటి రిస్క్ ఉన్న పనుల్లో పెట్టుబడి మాత్రం పెట్టకూడదు గురు శని కలిసి నాలుగవ ఇంటిని వీక్షిస్తూ ఉండడం వలన భూములు భవనాలు వాహనాలు మొదలైనవి కొనుగోలు చేస్తారు గురువు యొక్క దృష్టి వల్ల ఆర్థిక నష్టాలనేవి తగ్గడం జరుగుతుంది శని దృష్టి కారణంగా అనవసర విషయాలకు ఎక్కువ ఖర్చు చేయాల్సి రావడం మీ డబ్బును పెట్టుబడి పెట్టే ముందు ఒక్కటికి రెండు సార్లు ఆలోచించటం చేయాలి మీరు మెరుగైన ఆర్థిక లాభాలను పొందేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి గతంలో పెట్టుబడుల కారణంగా నష్టపోయినటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో అది తిరిగి మీకు రాబోతోంది కాబట్టి మీరు పెట్టే పెట్టుబడి కూడా నూరింతలుగా ఫలించి మీ యొక్క తరతరాలకు ఆర్థిక పరమైనటువంటి ఉన్నత స్థితిని ఏర్పరచబోతోంది అలాగే నష్టపోయినటువంటి మీ డబ్బు ఏదైతే ఉందో అది తిరిగి రాబోతోంది మరి ఇంతటి మహత్తరమైనటువంటి ఈ రోజున మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలోచించకుండా కచ్చితంగా మీ యొక్క జీవితాన్ని మలుపు తిప్పుకునేటటువంటి ఈ యొక్క ఆదివారం అమావాస్యతో కూడినటువంటి పుష్యమి నక్షత్రయుక్తమైనటువంటి నూరేళ్లకొక్కసారి వచ్చే ఈ రోజును సద్వినియోగపరుచుకోండి ఈ మూడు రాశుల వారు ఎవరైతే ఉన్నారో కర్కాటక మకర మేష రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు తమ యొక్క జీవితాన్ని అత్యంత ఉన్నతమైనటువంటి స్థితిగతులలో ఉంచుకోవాలి అనేటటువంటి బలీయమైన సంకల్పంతో ముందుకు వెళ్ళాలి అలా వెళ్లడం ద్వారా వీరి జీవితంలో వీరు అనుకోని విధంగా చక్కటి ఫలితాలనేవి చూస్తారు నూరింతల ఫలితం మామూలుగానే ఈ యొక్క అమావాస్య రోజు నుంచి ఉంటుంది కానీ ఈ రాసుల వారికి మాత్రం ప్రత్యేకమైనటువంటి లాభ స్థానాలనేవి నడవడం వలన వీరి యొక్క పెట్టుబడులనేవి చాలా చాలా ఉన్నతంగా వీరికి లాభాలను తెచ్చిపెట్టబోతూ ఉన్నాయి మరి చూశారు కదా ఏ ఏ రాసులు వారు తమ యొక్క జీవితంలో మార్పులను చూడబోతున్నారో వారు చెయ్యకూడనటువంటి పనులేంటో మీరు తెలుసుకున్నారు కదా ఆర్థిక పరంగా పెట్టుబడులు పెట్టే ముందు కొద్దిగా ఆలోచించాలి అలా చేయడం ద్వారా వారి యొక్క జీవితంలో వచ్చేటటువంటి మార్పును వారు స్వాగతించగలుగుతారు మన చేతిలో ఉన్న రూపాయిని పారబోసుకుని కొత్తగా పెట్టుబడి పెడతాం అనడం కరెక్ట్ కాదు మన చేతిలో ఉన్న రూపాయిని అవసరమైన మేరకు పెట్టుబడి పెట్టి దాని నుంచి లాభాలు పొందాలి ఇది తెలివైన వారు చేసేటటువంటి పని సో ఇలా ఈ మూడు రాసుల వారు ఖచ్చితత్వమైనటువంటి ఆర్థిక స్థితిగతులను ఏర్పరచుకుని నూరింతలుగా ఫలించి వారి యొక్క జీవితం ఆర్థిక పరంగా తరతరాలు కూర్చుని తిన్న తరగనంతగా సంపాదించుకుంటారని ఆశిస్తున్నాం శుభం శుభంబుయా వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇతరులతో షేర్ చేసుకోండి అలాగే ఛానల్ ను ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి